కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో మార్పు మొదలైందన్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ శ్రేణులు, లేబర్ నేతలు పాల్గొన్నారు. సంస్థ కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే ఉందో, లక్ష ఉద్యోగాలు కాపాడితే ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థలో 66,000 ఉద్యోగాలుంటే ఈశ్వర్ గారు మంత్రి ఉన్నారు టీఆర్ఎస్ తరఫున, కేవలం 38,000 ఉద్యోగాలే ఉన్నాయి. అంటే సుమారు 24,000 ఉద్యోగాలు పోతే మంత్రివర్యులు నోరిప్పడు, సీఎం అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ నోరిప్పడు. వారు నిజంగానే ఈరోజు చెప్పుకుంటున్నాడు నేను కార్మిక నాయకుడి కొడుకు అని చెప్పి, కానీ ఏం చేసినాడు ఇక్కడ కార్మికులకు ఈశ్వరు? నిజంగానే అడిగే ప్రశ్న ఇది. ఎప్పుడైనా వచ్చి కార్మికులతో కలిసిండా? మంత్రి పదవి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయినాడు. మీరు అందరు చూస్తున్నారు, ఎప్పుడు కూడా మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతానికి మంచిగా అభివృద్ధి చేసే పరిస్థితుల్లో ఉండాలి, కానీ చేయలేదు. మీరు అందరు చూసినారు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి ప్రణబ్ ముఖర్జీ గారితో 10,000 కోట్ల రూపాయలు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి రుణమాఫీ చేపించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రావడం జరిగింది. అందరం కూడా కొట్లాడినాము, అరే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని. మీకు తెలుసు ఆ రోజులో టీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆ ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. అంటే ఈ ప్రాంత ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమి పని చేయలేదు. కానీ కేవలము ఎట్లయితే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథిలో అవినీతిలో మునిగిపోయి 1,000,000,000 రూపాయలు దుర్వినియోగం చేసినాడో సంపాదించినాడో, టీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. వంశీ గారు కూడా వారు యువకుడు, కానీ ఒక మంచి ఆలోచన ఉంది, కార్మికులను ఆదుకోవాలి, కార్మికులతో కలిసి పనిచేయాలని చెప్పి వారికి ఉన్నది. మీరు ఎట్లయితే మా నాన్నగారికి ఆశీర్వాదం ఇచ్చారు, 4 సార్లు గెలిపించారు ఇక్కడ, మీరు 3 సార్లు సిద్దిపేటలో వారు గెలిచారు, నాకు ఒకసారి మీరు అందరు గెలిపించినారు. మీరు ఇప్పుడు ఈసారి మీరు వంశీని కూడా మీరు ఆశీర్వదిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరితో కోరుతూ, ఎలా ఈశ్వర్ అనే వ్యక్తి ఎప్పుడైనా ఇక్కడ మంత్రిగా కార్మికులను కలవడానికి వచ్చిండా? వచ్చిండా? 27 రోజులు పోరాటం చేస్తే ఎప్పుడైనా వచ్చిండా? ఆ పోరాటాలు ఎప్పుడైనా ఎరబట్టడా? పోలీసులు లాఠీ చార్జ్ చేసి కార్మికుడు కాలు నిలబడితే ఎప్పుడైనా వచ్చిండా? ఆ రోజున శాసనసభ్యుడు నేను ఇక్కడ నిలబడి చేత కానీ నువ్వు నీ పార్లమెంట్ సభ్యుడు అడ్రస్ కనబడతలేరంటే దొంగ చాటుగా వచ్చి మాయం మాటలు చెప్పి ఇప్పటి వరకు ఎవరికైనా ఒక్క పనైనా చేసిరా? ఆ రోజున బడా నాయకులు ఎవరైనా వస్తుంటా? ఎన్టీపీసీ కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినాయా? ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్లాంట్లో కొలువులు కావాలంటే కొంతమంది బడా నాయకులు ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకొని కూలి పని చేస్తున్న వారిని ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. జైలుకు పంపుదామా, తల్లి తరిమి కొడదామా? తల్లి తరిమి కొడదామా, జైలుకు పోదాం పంపుదామా అంటున్నా. తప్పకుండా వారి పాపం పండింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తరిమి తరిమి కొడదాం. మీరందరూ నాకు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు, మీరు చూసినారు గత 10 సంవత్సరాలు ఇక్కడ సంస్థలు తీసుకురాలేదు, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఒక అబద్ధం చెప్పిందో, తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పినరో మీరందరూ ఈరోజు చూస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత కూడా మన యువకులు నిరుద్యోగులై మారి కూర్చున్నారు.
వాళ్ళందరికీ అండదండగా ఉంటా అని చెప్పి మన రామగుండం ప్రాంతం పెద్దపల్లి ప్రాంతానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మన 2018లో జియో పాస్ అయింది డిపెండెంట్ జాబ్స్ గురించి కూడా, కానీ దాన్ని అమలు చేయలేదు. అమలు చేయని దద్దమ్మలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చేసే ఉద్దేశం ఉంటే ఎన్ని కష్టాలైనా దాన్ని చేసి తీరే గుణము మన కాంగ్రెస్ పార్టీ నాయకులదని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదే బాటులో నడిచి ఇక్కడ సమస్యలు తీర్చుతామని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నాను.